సుమన్ టీవీ రైతు కార్యక్రమం ఇస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మామిడి ఇప్పుడు మనకి మామిడి సీజను మామిడి పంట ఈసారి అనుకున్నంతగా మనకి ఖాతా రాలేదు గత సంవత్సరంతో పోల్చుకుంటే కనుక ఈ సంవత్సరం మనకి కాపు కూడా బాగా తక్కువ ఉంది లాస్ట్ ఇయర్ ఈ యొక్క లాక్డౌన్ వల్ల ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ వల్ల మనం రైతులను చాలా నష్టపోవడం అనేది జరిగిందనమాట చాలామంది రైతులు అమ్ముకోలేని పరిస్థితి ఎవరైతే అమ్ముకోగలిగారో నేరుగా వినియోగదారులకి వాళ్ళు కొద్దో గొప్ప కొద్దిగా ఆదాయం సంపాదించుకోగలిగారు చాలా వరకు మటుకు మార్కెట్ల ద్వారా నష్టపోయిన సందర్భాలే అనేకం ఉన్నాయన్నమాట ఈ యొక్క సంవత్సరం ఇప్పటికి కూడా ఈ యొక్క మహమ్మారి మనల్ని వెంటాడుతూనే ఉంది మళ్ళీ రానున్న పది పదిహేను రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా మనం ఊహించలేని పరిస్థితిగా ఉందన్నమాట కాబట్టి నేను ఈ యొక్క మామిడికాయ రైతులకి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాము మనకి పంట ఆరుగాలం కష్టపడి పంట పండించిన తర్వాత మనకి ప్రకృతి వైపరీత్యాలు అనేది ఒక బాధ దాని తర్వాత మార్కెటింగ్ ఒక బాధ ప్రకృతి వైపరీత్యాలు అనేది మన చేతిలో లేని విషయము మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి మన మార్కెటింగ్ కూడా చాలా సందర్భాల్లో చాలా విధంగా నష్టపోతుంటాం అన్నమాట ఎందుకంటే సరైన సమయంలో మార్కెట్కి ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎక్కడ ఏ మార్కెట్లో ధర మనకి ఎక్కువగా ఉంది ఇటువంటివి కొద్దిగా మనకి అవగాహన లేకపోవడం వల్ల కూడా మనం ధరని పూర్తిగా మనం తీసుకోలేకపోతున్నాం అనమాట రైతులం కాబట్టి నేను ఎక్కువగా ఈ యొక్క పండ్లు మనకి దక్షిణ భారతదేశంలో పండేటటువంటి యొక్క మామిడి పండు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పండేటటువంటి బంగినిపల్లి మామిడి పండుకి చాలా ఉత్తర భారతదేశంలో బాగా డిమాండ్ ఉందనమాట కాబట్టి రైతులు ఎవరైనా కానీ ఈ యొక్క మామిడి బండిని ఉత్తర భారతదేశంలో పంజాబ్ హర్యానా రాజస్థాన్ అలాగే ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మేము నేరుగా ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ ద్వారా హైదరాబాద్ నుంచి మేము డైరెక్ట్గా వాళ్ళకి నేరుగా సంబర పంపిస్తాము ఇక్కడ నుంచి కాబట్టి ఎవరైనా రైతులు మీ యొక్క పంటని మార్కెట్లో ఇక్కడ మార్కెట్లో అమ్ముకున్నప్పటికీ కూడా ఈ యొక్క మార్కెట్ నుంచి కూడా మనకి తిరిగి ఉత్తర భారతదేశానికి ఎగుమతి జరుగుతుంది కాబట్టి అదేదో కొద్దిగా పెద్ద రైతులు ఎవరైతే కనీసం ఒక వంద రెండు వందల టన్నులు నుంచి సామర్థ్యం బాగా ఎక్కువ ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే కనుక మీరు నన్ను సంప్రదించినట్టయితే వీటిని మేము పంజాబ్లో హర్యానాలో ఉన్నటువంటి మార్కెట్లకి మా ద్వారా ఇక్కడి నుంచి డైరెక్ట్గా మేము వాళ్ళకి పంపించి అక్కడ మీకు మంచి ధర లభించే విధంగా అక్కడ మార్కెట్ చేసి దాని తర్వాత మీకు ఈ యొక్క అక్కడ పోయినటువంటి ధరలో ఒక నాలుగు శాతం మాత్రమే అంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి నాలుగు శాతం ఏదైతే కమిషన్ ఉంటుందో ఆ యొక్క నాలుగు శాతం కమిషన్ మాత్రమే తీసుకొని మేము సర్వీసెస్ చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాము కాబట్టి ఈ యొక్క మామిడికాయ రైతులు ఎవరైతే ఈ సంవత్సరం మీరు మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కనుక మమ్మల్ని సంప్రదించినట్టయితే నేరుగా ఈ యొక్క మార్కెటింగ్ సంబంధించినటువంటి మరిన్ని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకోగలను ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా యాగ్రోస్ అలాగే మార్క్ఫెడ్ అనే సంస్థలు ఉంటాయి కాబట్టి మేము పంజాబ్ మార్క్ఫెడ్ ద్వారా అలాగే అక్కడ ఉన్నటువంటి పంజాబ్ యాగ్రీ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ ద్వారా కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అలాగే హర్యానాలో ఉన్నటువంటి మండీ బోర్డు ఈ యొక్క మండీ బోర్డు కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి వీటికి మేము నేరుగా ఇక్కడ మనం రైతులందరం ఎఫ్పిఓస్ కావచ్చు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ద్వారా కావచ్చు లేదంటే మీ యొక్క సొసైటీ కావచ్చు కాబట్టి రైతులు సంఘటితంగా ఉండి ఇండివిజువల్గా కాకుండా ఎవరికి వారే కాకుండా మీరు కనుక ఒక గ్రూప్గా ఏర్పడినట్టయితే ఈ యొక్క మీకు గ్రూప్లో వచ్చినటువంటి మనకి ఈ యొక్క మామిడి పండ్లని ఉత్తర భారతదేశానికి ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది అనమాట ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మెహబూబ్ నగర్ ఉమ్మడి నగర్ జిల్లాలో కొల్హాపూర్ ప్రాంతానికి సంబంధించిన మామిడి అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి మామిడి పండ్లకి మంచి ధర లభిస్తుంది ఇక ఆంధ్ర రాష్ట్రానికి విషయానికి వచ్చేసరికి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో విరివిగా నీరు కట్టడం వల్ల తోటలకి కాయ ఊరి రుచి అనేది బాగా తక్కువైపోయి నిల్వ కాలం కూడా బాగా తక్కువైపోయిందనమాట కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో పండిస్తున్నటువంటి కృష్ణా జిల్లా మామిడి పంటకి తెలంగాణలో పండిస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతానికి కరీంనగర్ జిల్లా ప్రాంతానికి కూడా వ్యత్యాసం దగ్గర దగ్గరగా ఐదు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఒక టన్నుకి తేడా గమనిస్తున్నాం అనమాట మరి ఎందుకు చేస్తున్నాం మనం ఈ విధంగా అంటే ఈ యొక్క మనకి పెట్టుబడుల రీత్యా కానివ్వండి తర్వాత ఒక లేబర్ సమస్య కానివ్వండి తర్వాత యాజమాన్య పద్ధతులు సరైన సమయంలో చేయలేకపోవడం వల్ల కానివ్వండి ఈ విధంగా మనం అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటాం వల్ల మనం ఈ యొక్క మన తోటల్ని లీజుకి ఇవ్వడం అనేది చేస్తున్నాం అనమాట ఈ లీజుకి ఇచ్చిన వారు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంతసేపు కాయ ఊరబెట్టి దానికి ఒక బరువు ద్వారానే మనం దీన్ని టన్నేజ్ లెక్క ప్రకారం అమ్ముతాం కాబట్టి ఈ యొక్క టన్నేజ్ ప్రకారం దాన్ని మనం నీరు కట్టడం వల్ల కాయ ఊరుతుంది కాయ ఊరిన తర్వాత కాయ బరువు పెరుగుతుంది దానివల్ల వాళ్ళు ఏదో అధికంగా లాభాలు వస్తాయని చెప్పి ఆలోచిస్తున్నారు కానివ్వండి దానివల్ల మనం యొక్క ఏదైతే మొక్క మనకి ఎక్కువ కాలం నాణ్యమైనటువంటి పంట ఇవ్వాలనో అది నష్టపోతున్నాం అనమాట కాబట్టి తోట యజమానులు అది కూడా గమనించుకోవాలి వీలైనంత వరకు అధిక రసాయనాలు పురుగు మందులు వాడకుండా వీలైనంత వరకు సేంద్రీయ విధానంలోనే మంచి దిగుబడులు సాధిస్తూ వాటిని నేరుగా ఉత్తర భారతదేశంలో కనుక మార్కెటింగ్ చేయాలనుకు చేసుకోగలిగితే మంచి లాభాలు పొందే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఈ యొక్క విషయం మీద ఈ యొక్క మనం సుమన్ రైతు కార్యక్రమం ద్వారా ఈ యొక్క రైతులకి నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరైనా కనుక రైతులు బాగా ఇంట్రెస్ట్గా ఉండి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తర భారతదేశానికి కనుక ఎగుమతి చేయాలనుకుంటే కనుక మీరు నన్ను నేరుగా సంప్రదించవచ్చు నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఏడు రెండు సున్నా ఏడు ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి ఐదు ఈ ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీరు ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి ఎంతెంత క్వాంటిటీ వస్తుంది దీన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో ఇది మేము మీకు పూర్తిగా వివరిస్తాము దాని ద్వారా మీరు ఈ యొక్క పంటని మంచి ధరకి అమ్ముకొని లాభాలు గడిస్తారని చెప్పి నేను భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మీతో ముచ్చడించినందుకు దీని మీద మరింత అవగాహన రానున్న వీడియోలో మరింత అవగాహన కల్పిస్తానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం